ఒక ఫీల్ లో వర్క్ చేస్తున్నాం అంటే నలుగురికి సహాయం చేద్దామనే ఉంటారు ఎవరైనా. ఇప్పుడు చిరంజీవి గారు, చిరంజీవి గారు నాకు చాలాసార్లు సహాయం చేశారు. హీరో వెంకటేష్ నాకు చాలాసార్లు సహాయం చేశారు. నేను ఎప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా వెంకటేష్ గురించి చెప్తాను. వెంకటేష్ నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు. ఎవరు హీరో అంటే? హీరో వెంకటేష్, దగ్గుబాటి వెంకటేష్. యా, హీరో వెంకటేష్ నాకు మనీ హెల్ప్ చేశాడు అండ్ జాబ్ ఆఫర్ చేశాడు. ఐ మీన్ హీరో వెంకటేష్ కి మనపురం గోల్డ్ ఉంది కదా, అది వెంకటేష్ గారి, వెంకటేష్ గారు ఓన్ది. దానిలో నాకు జాబ్ ఆఫర్ చేశారు, 1 లక్ష సాలరీతో జాబ్ ఆఫర్ చేశారు. సో నేను అంటే నేను జాబ్ లో జాయిన్ అవ్వలేదు, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశా గురునానక్. పొరపాటున ఇవన్నీ మెమరీ లాస్ వల్ల చెప్తున్నారా లేదంటే? నాకు మెమరీ లాస్ ఉంది, కాకపోతే ఏంటి అంటే అది మెమరీ లాస్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు ఇమీడియట్ గా గుర్తురావు. ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకో, ఆ ఇష్యూ గురించి ఒక 1 అవర్ 1-2 అవర్స్ థింక్ చేస్తే, బాగా థింక్ చేస్తే అవి గుర్తొస్తుంటాయి అనమాట ఆ ఇన్సిడెంట్ మీది. సో నేను ఏదైతే చెప్పేది అన్నీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, నేను ప్రతిదానికి ఎవిడెన్సెస్ చూపిస్తాను. మీకు నరేష్ తెలుసు, మీకు ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మొన్న 2019 ఎలక్షన్స్లో విన్ అయ్యాడు, అంతకుముందు 2016లో కూడా విన్ అయ్యాడు నరేష్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. బంజారా హిల్స్ పోలీసులకు వాళ్ళకు మామూలు ఇస్తుండే అనమాట. సో నేను ఏసీబీ పట్టించా నరేష్ని, నరేష్ ఫైల్ ఉంటుంది ఏసీబీ ఆఫీస్లో. నరేష్కి డీజీ పూర్ణచంద్రరావు గారు వార్నింగ్ ఇచ్చారు నా ముందే. సో శ్రీకాంత్ ఉన్నాడు కదా, హీరో శ్రీకాంత్ కూడా బంజారా హిల్స్ పోలీసులకు మామూలు ఇస్తున్నాడు. నేను ఎవిడెన్సెస్తో సహా బయట పెట్టాను, వార్నింగ్స్ ఇప్పించాను వాళ్ళకి. నేను చాలా మంది హీరోల మీద కేసెస్ గెలిచాను, నేను తెలుసా హైకోర్టులో గెలిచాను నేను కేసు. ఏ హీరోలు పెంచు సార్? నరేష్ మీద గెలిచాను. నరేష్ ఒకప్పుడు మంచి హీరోనే కదా, నరేష్ మీద గెలిచాను, హీరో శ్రీకాంత్ మీద గెలిచాను, రామ్ చరణ్ మీద కేసు గెలిచాను. రామ్ చరణ్ గారి పైన కేసు సార్? జూనియర్ ఎన్టీఆర్ మీద కేసు గెలిచా, డైరెక్టర్ సుకుమార్ మీద కేసు గెలిచా. ఏం కేసు వేశారు సార్ వీళ్ళ పైన? చీటింగ్ కేసెస్. రామ్ చరణ్ గారు మిమ్మల్ని చీట్ చేశారా? యా. ఏమని సార్? ఎందుకు, ఏ విషయం అంటే చెప్పాను కదా నెపోటిజం అని చెప్పేసి. ఇప్పుడు హీరోల కొడుకులే ఎదగాలని చెప్పి. కరెక్ట్, మీ దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు? యా, నా దగ్గర నుంచి రామ్ చరణ్ ప్రాజెక్ట్ తీసుకోలేదు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్కి నేను చాలా మూవీస్లో చేశాను. సో నేను వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మంచి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే హిప్నటైజర్స్ ఉంటారు, తెలుసా మీకు, విన్నారా? హిప్నటైజర్స్ కొంతమంది ఉన్నారు హైదరాబాద్లో. సో వాళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారా సార్? ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారో నేను చెప్తాను. హీరోస్, హీరో శ్రీకాంత్ మెయింటైన్ చేస్తున్నాడు, రవితేజ మెయింటైన్ చేస్తున్నాడు, రామ్ చరణ్ మెయింటైన్ చేస్తున్నాడు, మహేష్ బాబు మెయింటైన్ చేస్తున్నాడు అండ్ నాగ చైతన్య మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా మన పేపర్ బాయ్ మూవీ ఉందిగా హీరో సంతోష్, వాడు సంతోష్ గారు కూడా హిప్నటైజర్ మెయింటైన్ చేస్తున్నాడు. సో వీళ్ళందరూ చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ తెలుసా మీకు, మొన్న ఏదో తీశాడు ఏబిసిడి సినిమా అల్లు శిరీష్ గారితో. సో అల్లు శిరీష్ గారితో సినిమా తీశాడు, ఏబిసిడి ఫ్లాప్ అయిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ భరత్, వాడు ఇప్పుడు హీరో అంట. సో వాడు మెయింటైన్ చేస్తున్నాడు హిప్నటైజర్ని అండ్ అల్లు అర్జున్ మెయింటైన్ చేస్తున్నాడు హిప్నటైజర్ని. చాలా మంది పెద్ద పెద్ద హీరోలు అందరూ మెయింటైన్ చేస్తారు. రామ్ చరణ్ గారితో మీకు ఏం జరిగింది? యా, అదే, నేను ఇట్లా ఇండస్ట్రీలో యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా ఎదుగుతున్నాను, నాకు మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. అసలు ఒక్క సినిమానే చేయలేదు మీరు, మళ్ళీ యాక్టరే కాదు మళ్ళీ. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా మూవీస్లో యాక్ట్ చేశాను, నీకు మూవీ నేమ్స్ కావాలంటే కూడా నేను చూపిస్తాను. ఒక్కసారి ఇవ్వండి సార్. అయ్యా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నాతో రండి, నేను యాక్ట్. అయ్యో, మీరు యాక్ట్ చేసిన ఉంటే రిలీజ్ అయ్యి ఉంటాయి కదా సార్, మళ్ళీ ఆడేంటి? అందులో ఉంటాయి, ప్రతి మూవీ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు రంగస్థలం మూవీలో నేను యాక్ట్ చేశాను. రంగస్థలం ఒకసారి చూపిస్తాను. నేను చూపిస్తాను. డైరెక్టర్ సుకుమార్ కాల్ చేసి క్రూ లిస్ట్ పంపించామని అడుగు, వాళ్ళ దగ్గర అది ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్లో రంగస్థలం మూవీకి వర్క్ చేసిన లైట్ బాయ్ ఉంటాడు కదా, లైట్ బాయ్ నేమ్ కూడా ఉంటుంది అందులో క్రీలో. ఓకే, అందరు నేమ్స్ ఉంటాయి, నా నేమ్ ఉంటుంది అందులో. దాంట్లో ఉండేది నేమ్ ఓకే సార్. ఇప్పుడు సుకుమార్ గారికి మీకు పరిచయం ఉన్నారా సార్? మీరు టచ్లో ఉంటే? టచ్లో లేడు. నేను నెక్స్ట్ పుష్ప, నేను ఫోన్ చేయను సార్, సార్కి ఉన్నారు. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ టచ్లో ఉన్నారు. నాకు ఒకసారి చేద్దాం సార్ ఫోన్. కాల్స్ వద్దులేండి, ఎందుకు కాల్స్ అంటే మీరు నెంబర్ అన్నా చెప్తే నేను నా ఫోన్లో ఏం చేస్తాను. అతను చేసిన మెసేజెస్ ఉండే నా దగ్గర. నెంబర్ చెప్పండి సార్, నా ఫోన్లో ఇంచిన చేస్తాను. ఎందుకు ఈ మాదిరి ఆడుకుంటున్నారు సార్ మిమ్మల్ని? ఏ, చెప్తున్నాను కదా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ అందరూ ఇలా చేస్తారు. ఒకరిద్దరు అయితే ఓకే సార్, మనం దీనిపైన తీవ్రంగా పోరాడాలి సార్. నేను చూపిస్తాను అతని చాట్, నాతో చాట్ చేసింది. ఎవరు మీ ఫ్రెండ్ పేరు ఏదన్నా పెట్టేసుకునేసినారా ఎట్లా సార్? సుకుమార్ దగ్గర వర్క్ చేసే నవీన్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ అతను,
ఈ నెక్స్ట్ పుష్ప మూవీ వర్క్ చేస్తున్నారు కదా, ఒకసారి ఇట్లా ఇవ్వండి సార్, అది మనం నెంబర్ ఫోన్ చేద్దాం, నేను చెప్తా చూపిస్తాను ఇక చూడు. సో అతను ఒక 10 డేస్ షెడ్యూల్ ఇవ్వమన్నారు నీ రోల్కి అని చెప్పేసి, జూలైలో అనుకుంటున్నాం అని చెప్పేసి మెసేజ్ చేశాడు. నేను ఒకసారి నెంబర్ చెప్తాను కుదరదా అని చెప్పేసి ఇస్తాను, నెంబర్ ఇస్తాను, జూన్లో కుదరదా అని చెప్పేసి అన్నాడు. సో ఆల్మోస్ట్ ఒక 10 డేస్ స్పెండ్ చేస్తే సరిపోతుంది ఒక చిన్న గెస్ట్ రోల్ అని చెప్పేసి అన్నాడు. సో సుకుమార్ గారికి మీ నెంబర్ ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు. చూడండి సార్, ఎవరి కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, స్టోరీ రైటింగ్లో ఉన్నాడు, మేబీ ఫ్రైడే కాల్ చేయొచ్చు నాకు అని చెప్పేసి మెసేజ్ చేశాడు. సో నెంబర్ చెప్తున్నాను, మీరు ఇప్పుడు కాల్ చేయకండి, ఇంటర్వ్యూ అయిపోయినాక కాల్ చేసి అడగండి, సుకుమార్ దగ్గర వర్క్ చేస్తున్నాడో లేదో అడగండి. నేను నెంబర్ చెప్తాను తీసుకోండి, 9848888, నేమ్ నవీన్, సేవ్ చేసుకోండి. ట్రూ కాలర్లో శివరామకృష్ణ వస్తుంది సార్. సరే మాట్లాడండి, అడగండి, నవీనేనా కదా అని. జస్ట్ మీరు ఉన్నారని చెప్పలేదు సార్, జస్ట్ హలో. నవీన్ గారా సార్? నా పేరు వెంకటేష్ అండి. సుకుమార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలనుకుంటున్నాను, మీరు సుకుమార్ సార్ దగ్గర చేస్తారా సార్? అలాగా సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, సుకుమార్ గారి దగ్గరే చేస్తారా సార్ మీరు? ఓకే ఓకే సార్, ఓకే సార్. తర్వాత కాల్ చేసినప్పుడు మాట్లాడి అడగండి, అతను వర్క్ చేస్తారు, జెన్యున్ క్యాండిడేట్. సో నేను వన్ మూవీకి వర్క్ చేసినప్పుడు కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్కి నేను తెలుసు అందరికి. ఫస్ట్ నాతోనే వర్క్ చేశారు సుకుమార్ టీం అంతా కూడా. అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు. ఇది రామ్ చరణ్ గారిది. సో అదే చెప్తున్నాను, నేను చెప్పాను కదా. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్కి మీకు అలా జరిగింది? టాలీవుడ్ లో కూడా నెపోటిజం ఉంది, ఎఫెక్ట్, నెపోటిజం ఎఫెక్ట్ అనేది ఉంది. అంటే మీతో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నారు సీనియర్ యాక్టర్ గా ఎదుగుతున్నారు అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్ ఉన్నాడు, హీరో ఉదయ్ కిరణ్. సో అతను ఎదిగాడు అని చెప్పేసి అతని తొక్కేశారు, అతను డిప్రెషన్ కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. అది బికాస్ ఆఫ్ ఎవరి వల్ల? చిరంజీవి వల్ల, హీరో శ్రీకాంత్ వల్ల, రవితేజ వల్ల. వీళ్ళ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు అందరూ. అంటే మీ విషయంలో రామ్ చరణ్ గారు దేంట్లో మిమ్మల్ని మోసం చేశాడు? అంటే నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, రామ్ చరణ్ ఫిజిక్ బాగుంటుంది, అతని ఫేస్ అంత గ్లామరస్ గా ఉండదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను కొన్ని మూవీస్ కి రైటర్ గా వర్క్ చేశాను, నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను డైరెక్టర్ గా. సో నాకు కొంచెం డైరెక్షన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఒక పర్సన్ ని హీరోగా చూస్ చేసుకోవాలి అంటే చెప్తున్నాను. సో రామ్ చరణ్ బాడీ బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది, డాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. సో అవి పక్కన పెట్టేసేయండి సార్, మీరు అవన్నీ తెలిసినవే, ఆయన పెద్ద సూపర్ స్టార్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సూపర్ స్టార్ ఎలా అయ్యాడు? అదే రామ్ చరణ్ మూవీ ఒకటి మధ్యలో ఆగిపోయింది తెలుసా నీకు? ఒక మూవీ 1 అవర్ చేసిన తర్వాత, 1 అవర్ షూటింగ్. మీతో ఏ సినిమా తీసుకు? ఎందుకు ఆగిపోయింది తెలుసా మూవీ? అది సమ్ ఇష్యూస్ వల్ల. ఇట్లాంటి ఇష్యూస్? ఇష్యూస్ వల్లే ఆగుతుంది సార్, ఏ ఇష్యూ సార్ ఏది కావాలి, ఏదైనా పని ఆగిందంటే ఒక ఇష్యూ వల్లే ఆగుతుంది. ఆ ఇష్యూ ఏంది అనేది చెప్పాలి కదా. ఆ ఇష్యూ అంటే రెమ్యునరేషన్ దగ్గర కావాలి. అది ఓకే సార్, అవి పక్కన పెట్టేద్దాం. మీతో ఎలా, మీ దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నాడు? అయ్యా నేను జనసేనలో వర్క్ చేసినప్పుడు రామ్ చరణ్ నాకు బాగా దగ్గర పరిచయం. మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు? నా ప్రాజెక్ట్ తీసుకోలే రామ్ చరణ్. ఏం, మీరు ఇంతకుముందే అన్నారు కదా నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ గా ఎదుగుతా ఉన్నప్పుడు. నాకు చాలా హీరో ఆఫర్స్ వచ్చాయి, నాకు బల్బు ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, నేను 1 నేను 1 ఆడిషన్స్ అటెండ్ అయ్యాను, అండ్ నేను లోకల్ మూవీ ఆడిషన్స్ అటెండ్ అయ్యాను. సో ఇలా హీరోగానే ట్రై చేస్తున్నాను అనమాట నేను. సో మేబీ నా కాంపిటీషన్ వస్తున్నాడు అనుకోవచ్చు. ఒక్క సినిమా కూడా పనిచేయకుండా రామ్ చరణ్ గారికి ఏదన్ను అప్పుడప్పుడు వచ్చే హీరో కన్నా అయితే పర్వాలేదు, కానీ రామ్ చరణ్ గారికి ఒక ఆల్రెడీ బై బోర్న్ స్టార్ కి మీరు కాంపిటీషన్? సరే రామ్ చరణ్ ఒక పెద్ద హీరో అని అంటున్నారు, ఫస్ట్ ఫిల్మ్ ఏంటి రామ్ చరణ్? చిరుత. చిరుత హిట్ అయింది? హిట్ కాదంట. చిరుత మూవీ డైరెక్టర్ ఎవరు? అవన్నీ పక్కన పెట్టేసేయండి సార్, పూరి జగన్నాథ్ గారు. సినిమా ఫ్లాప్, హిట్, స్టార్లకు అవన్నీ ఉండదు కదా. అది అంత ఆడలే, అంటే పూరి జగన్ డైరెక్షన్ చేశాడు, చిరుత ఏదో యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతానికి రామ్ చరణ్ గారు స్టారా కాదా? ఓకే ప్రస్తుతం స్టారే, ఎలా అయ్యాడో చెప్తాను, ఎలా అయ్యాడో చెప్తాను నేనండి. సో చిరుత మూవీ తర్వాత మగధీరనే కదా. సో మగధీర రాజమౌళి, హీజ్ ఏ ఫేమస్ డైరెక్టర్, బిగ్ డైరెక్టర్. రాజమౌళి సక్సెస్ రేట్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది తెలుసు కదా. ఇప్పుడు బాహుబలి చేశాడు, 100% సక్సెస్. కొత్తది ఏదన్నా చెప్పండి సార్, అన్నీ ఇట్లే అవి.
ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళిని అడిగితే ఖచ్చితంగా ఈ మూవీ కూడా 100% సక్సెస్ అవుతుంది, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయని చెప్పేసి బాండ్ పేపర్ మీద రాసేమన్నా రాసిస్తాడు రాజమౌళి. ఎందుకంటే అతని డైరెక్షన్ స్కిల్స్ అలా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయాలే సార్. ఇప్పుడు రాజమౌళి ఒక కొత్త హీరో, అంటే ఒక మూవీ చేస్తే నార్మల్ హీరోని అంటారు కదా రామ్ చరణ్, సో ఒక నార్మల్ హీరోతోని మగధీర మూవీ చేశాడు, అదొక బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నేను ఎప్పటించో హీరోగా ట్రై చేస్తున్నాను, మరి నాతో ఎందుకు చేయట్లేదు రాజమౌళి ప్రాజెక్ట్స్? రాజమౌళి గారికి ఎవరైతే ఇష్టం ఉంటే వాళ్ళతో చేస్తారు అంతేగాని, ఇప్పుడు మరి నాతో కూడా చేయమని అడుగుతాను సార్. సరే ఓకే, రాజమౌళికి జూనియర్ ఎంటర్ అంటే చాలా ఇష్టం, అది నాకు తెలుసు, అందరికి తెలుసు అయ్యా. సరే స్టూడెంట్ నెంబర్ 1 మూవీకి డైరెక్టర్ రాజమౌళినే కదా, ఆయనే చెప్పినాడు కదా సార్ నాకు బాగా ఇష్టమైన హీరో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కదా. సో జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఎలా ఉండేది స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో ఎలా ఉండేవాడు? ఎలా ఉండే కొంచెం పర్సనాలిటీ హెవీగా లేకపోయేది. సరే ఏ యాంగిల్లో హీరోగా చూసాడు మరి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఆ మూవీకి? సో లావ్ ఉండేవాడు మూవీకి, హీరోయిన్ గజాలే కదా, సో గజాలేనో బక్కగా సన్నగా ఉండేది, మరి సన్నగా ఉన్న హీరోయిన్ని లావుగా ఉండే హీరోతో పెట్టి సినిమా తీశాడు, ఎంతవరకు న్యాయం అది చెప్పండి. అంటే ఒక కపుల్ హీరో చేస్తున్నారు, హీరో హీరోయిన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు హైట్ మ్యాచ్ అవ్వాలి, పర్సనాలిటీస్ మ్యాచ్ అవ్వాలి. సో నేను అదే చెప్తున్నాను. సరే మీరు లవణ్య త్రిపాఠి గారు, మీరు తమన్నా గారు ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టినా కూడా మంచి ఫోటోషాప్ లో అవి రెండు పక్కకు వచ్చేస్తాయి సార్. సరే చెప్తున్నాను అదే. ఇప్పుడు అల్లరి నరేష్ ఒకటి ఏదో కితికితులని మూవీ చేశాడు, అందులో హీరోయిన్ లావుగా ఉంటుంది, సో హీరో సన్నగా ఉంటాడు. అట్లా ఉండడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో కితకతుల మూవీలో క్లియర్గా చూపించాడు. సో జనాలు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అది ఓకే సార్. ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఏమంటారు సార్? అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా నెపోటిజం ప్రోడక్టే అని మీడియా వాళ్ళు ఆల్రెడీ న్యూస్ పబ్లిష్ చేశారు. నేను చూపిస్తాను వీడియోలు, చూపించామంటే చూపించిన మీ దాంట్లో నెట్ ఉందా? యూట్యూబ్ ఓపెన్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ నెపోటిజం అని టైప్ చేయండి, వస్తుంది సెర్చ్లో. ఆల్రెడీ మీడియా ఛానల్స్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని వేస్తున్నారు. అది ఓకే సార్. మీకు మీరు ఎన్టీఆర్ పైన కూడా కేసు వేసాను అంటున్నారు కదా సార్, ఆ కేసు గెలిచారు అంటున్నారు, ఏం కేసు సార్? అది నానకు ప్రేమతో మూవీ. ఏం జరిగింది సార్ అది? సో నేను ఫస్ట్ సుకుమార్తో చేశాను, ఒక సాంగ్ చేశాను, లవ్ మీ గై నేనే సాంగ్ చేశాను. సాంగ్ చేసిన తర్వాత జగపతి బాబుతో ఒక సీన్ చేశాను, రాజేంద్ర ప్రసాద్తో ఒక సీన్ చేశాను. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ హీరోని చేంజ్ చేశాడు. మరి నాకెందుకు చేంజ్ చేశాడు చెప్పలేదు నాకేం రీజన్. మేబీ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాడేమో హరికృష్ణ గారు అప్పుడు నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా చేయాలి అట్లా చెప్పేసి అన్నాడు కావచ్చు, అందుకే హీరోని చేంజ్ చేశాడేమో. నేను డైరెక్టర్ సుకుమార్ మీద కేసు గెలిచాను, సుకుమారే ఒప్పుకున్నాడు ఫస్ట్ హీరో నేను నానక్ ప్రేమతో మూవీకి అని. యా నా కంపెన్సేషన్ ఇచ్చాడు సుకుమార్. అంటే సుకుమార్ని నేను తప్పుగా ఏం పట్టట్లేదు, సుకుమార్ నాకు మంచి పరిచయం, అతను మంచి క్యాండిడేట్. సార్ ఫోన్ నెంబర్? సార్ ఫోన్ నెంబర్ లేదు, అతను అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాను, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, చేయాలి అని అనుకుంటున్నాను. గెస్ట్ రోల్ ఒకటి అల్లు అర్జున్తో చేస్తున్నాడు పుష్ప మూవీ. సో చేయాలి అనుకుంటాను. అల్లు అర్జున్తో నాకు సన్ ఆఫ్ సత్యమూర్తిలో మిస్ అయిపోయింది ఆఫర్. అంటే నేను చేశాను ఆ సీన్స్, ఎడిటింగ్లో తీసేశారు, అన్నీ తీసేసినారు కదా. అది ఎందుకు తీసేశారు సన్ ఆఫ్ సత్యమూర్తిలో అంటే ఆయనకంటే మీరు బాగా చేస్తుంటారు. శ్రీ విష్ణు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాడు, సమ్ ఏపీలో సమ్ పొలిటీషియన్స్తో ఫోన్ చేపించాడు, గీత ఆర్ట్స్ వాళ్ళకి ఫోన్ చేపించి ఈ క్యారెక్టర్ సెకండ్ హీరో క్యారెక్టర్ వీడికి ఇవ్వండి అని చెప్పేసి. అంటే నేను అది చెప్పాను ఆల్రెడీ, జీ తెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చాను ఒకటి, అందులో చెప్పాను శ్రీ విష్ణుకి ఆఫర్స్ రాకపోతే సమ్ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో నేను చేసిన సెకండ్ హీరో ఆఫర్ అతను చేశాడు. శ్రేయస్ మీడియాలో ఉంటుంది కదా, మ్యారేజ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. సో అది ఫస్ట్ నేను చేశాను అల్లు అర్జున్తో. నేను సన్యాస సత్యమూర్తి మూవీ సక్సెస్ మీట్ కూడా వెళ్ళాను నేను. ఎక్కడ వెనకాల అందరు జనాలు ఫ్యాన్స్ కూడా అక్కడ కాదు, ముందు రోజునే కూర్చున్నాను నేను. సో అందరు షాక్ అయ్యారు కూడా, సునిశిత్ ఎందుకు వచ్చాడు ఈ మూవీ సక్సెస్ మీట్కి అని. ఫస్ట్ చేసింది నేనే అని చెప్పేసి అన్నాను అనమాట. మాకు కనపడలేదు సార్, లైవ్ లో చూసినాను నేను. నేను చూపిస్తాను మీకు కావాలంటే వీడియో, గీతార్ట్స్ లో ఉంటాయి అన్ని, అక్కడే ఉంటాయి, యూట్యూబ్ లో ఉండవు, ఎక్కడ మీ చేతిలో ఉండవు, గీతార్ట్స్ లో ఉంటాయి. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కమెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.